శంఖం అనేది సముద్ర గర్భం నుంచి ఉద్భవించింది. శంఖాన్ని మనం చాలా పవిత్రంగా భావిస్తాం. శంఖం మన ఇంట్లో పెట్టుకుని పూజించడం ద్వారా సకల సంపదలు కూడా కలుగుతాయి. అయితే కొందరు శంఖాన్ని ఒక అలంకరణ వస్తువుగా పెడతారు, కొంతమంది దైవ సమానంగా భావిస్తారు, మరికొందరు మాత్రం శంఖం ఇంట్లో ఎక్కడ పెట్టుకుని పూజించాలో సందిగ్ధలో ఉంటారు. అయితే శంఖాన్ని ఎక్కడ పెట్టుకుని ఏ విధంగా పూజ చేయాలి చూద్దాం. శంఖం కొనాలి అనుకునే వారికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది కొనకూడదు. శంఖాన్ని ఇంట్లో పెట్టుకున్న వారు ప్రతిరోజు పూజలు చేయాలి. శంఖం సాక్షాత్తు విష్ణుమూర్తి కనుక నిత్యం శంఖువుకి పూజలు చేయాలి. కొన్ని రోజులు పూజలు చేసి మరికొన్ని రోజులు వదిలిపెట్టడం వల్ల ప్రతికూల పరిస్థితులు వస్తాయి. శంఖానికి నిత్యం పూజలు చేయాలి. శంఖంలో రెండు రకాలుంటాయి. ఒకటి నీటి శంఖం. ఈ శంఖం దేవుని గదిలో ఎర్రటి వస్త్రంపై ఉంచి నిత్యం పూజలు చేయాలి. ఈ నీటి శంఖంలో ఎప్పుడూ నీరుండేలా చూసుకోవాలి. ఈ శంఖం దేవుడి గదిలో విష్ణువు పాదాల చెంత ఉంచి పూజలు చేయాలి. మరొక శంఖం పూజ అనంతరం శంఖారావం చేయడానికి ఉపయోగిస్తారు. శంఖం కొనాలనుకునే వారు ఈ రెండు రకాల శంఖాలను కొని పెట్టుకోవచ్చు. అయితే రెండింటినీ ఒకే చోట కాకుండా ప్రత్యేకంగా పెట్టాలి. ఈ విధంగా శంఖం కొని పూజించాలి అనుకునే వారు ఈ చెప్పిన జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.